పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో ఎమ్మెల్యే ముస్తఫా సమావేశమయ్యారు. తూర్పు నియోజకవర్గంలోని ఆయన కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. ప్రార్థనా మందిరాల వద్ద చేపట్టాల్సిన పనులను ఉద్దేశించి ఆయన దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నగరం ఎక్కడ చూసినా గ్రౌండ్స్లో కానీ కార్లో కానీ హై బంప్స్లో కానీ తర్వాత మట్టి మషాం కానీ చెక్కలు తర్వాత తుండీలు రోకళ్ళు తర్వాత డబ్బాలు ఇవన్నీ అసలు ఎక్కడ ఉండకూడదు. మెయిన్ ఆ విధంగా ఉండాలనేది నా ఇది. ఆ విధంగా నా లెక్క ప్రకారం అయితే 50% బాగానే ఉంది. 50% ఓకే నా లెక్క అంచనా ఇంకా 50% చేయాల్సిన పరిస్థితి. ఈ 50% సంబంధించి అంటే ఇప్పుడు రోగులు వచ్చి గతంలో రోగులు లేవు మీకు రోగులు కనీసం ఆ రోగులు 7 రోజులు మనం వాడుకోవచ్చు. విజయవాడ తీసుకోవచ్చు ఎక్కడ హై బాంబ్స్ కానీ లేకపోతే చిన్న చిన్న రాడ్లు కానీ రెప్పలు కానీ ఏమున్నా కూడా నీట్నెస్ గా కావాలనేది నా ఆలోచన. ఈ ఆలోచన సంబంధించి పన్నోళ్ళకు సంబంధించి ఏం చేస్తారంటే కొన్ని చోట్ల పని చేస్తున్నారు కొంచెం ఏమో ఒక 2-3 వీధులు ఏమో పూర్తి చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడో కూర్చొని ఎక్కడో చేసుకుని లేకపోతే పార్క్ చేసుకునో డబ్బాలు ఇస్తున్నో లేకపోతే తీరు కాదు ఆ విధంగా టైం వాళ్ళ కక్క టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నా అంశం ఈ అవుతుంది కాబట్టి దాన్ని కొద్దిగా మీరు ఒక ముందు కథ తీసుకుంటే కొద్దిగా దాన్ని స్టడీ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే మధ్యాహ్నం నుంచి మీరు అనుకుంటే కాలనీ మొత్తం పెట్టేసి చేసే పని ఏమో ఒక 100 అడుగులు అయినా సరే శుభ్రంగా ఒక కాలం చేసామంటే పైపైన మన వాళ్ళకి అక్కడ ఆ అలవాటు ఎట్లా ఉందంటే ఆ నీళ్లు ఉంటే ఆ నీళ్ళ మీద కొద్దిగా లాగేస్తే లాగిపో అది కాదు. ఎక్కడ నీళ్లు ఆగింది ఆ నీళ్లు పోవాలంటే మనం ఏం చేయాలి ఎక్కడ నుంచి రావాలి ఎదురు రావాలా ఏం జాబ్ చేస్తే ఆ విధంగా ప్లాన్ చేస్తే కరెక్ట్ గా 100% సక్సెస్ అవుతాం. అక్కడ దాకుండా నీళ్లు ఉన్న చోట రెండు వచ్చేసి ఆ పైపైన ఆ ప్లాన్ కట్టగాలి ఆ కింద నుంచి అది ఎక్కడ చూసారంటే కొంచెం చూసారు కొంచెం మార్కెట్ ఆ విధంగా.